లాక్డౌన్ సమయంలో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్పై రిలీజ్ చేస్తున్నారనే వార్తలు 2 వారాలుగా నెట్లో స్వైర విహారం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్పై రిలీజ్ చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం టాలీవుడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. భాగమతి తర్వాత అనుష్క శెట్టి నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలో రూపొందించారు. అయితే ఈ సినిమాను 2 ఏప్రిల్ గ్రాండ్గా రిలీజ్ చేయాలని భావించారు. అయితే కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూసివేయడం, ప్రదర్శనలు నిలిపివేయడంతో నిర్మాతలకు షాక్ తగిలింది. తాజాగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ 4కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. తాజాగా మరో 2 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమాల రిలీజ్ ఉండబోదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేయడంతో తెలుగు సినిమా నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్పై రిలీజ్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల క్రమంలోనే సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను జూన్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అనుష్క శెట్టికి ఉన్న మార్కెట్ దృష్ట్యా రికార్డు ధరకు డిజిటల్ హక్కులు అమ్ముడుపోయినట్టు సమాచారం. అన్ని భాషలకు సంబంధించిన హక్కుల బిజినెస్ 26 కోట్ల మేర జరిగిందనేది తాజాగా సమాచారం. ఈ రిలీజ్ విషయం అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించాల్సిన అవసరం ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, శాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ నటించారు.